నా వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. చాలామంది సమాజంలో చూస్తుంటాం మనస్పర్ధలు, అపార్థాలు, అండర్స్టాండింగ్స్ లేవు. డెసిషన్ తీసుకునే ముందు, అనుమానించే ముందు, తొందరపడే ముందు ఆగి ఆలోచించండి కదా. మనం అనుకుంటుంది వేరు, ఉండే వాస్తవం వేరు. మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రియాలిటీ. జరిగిన సంఘటన చూడండి, కొత్తగా పెళ్ళైంది, చాలా అన్యూన్యంగా ఉంటున్నారు ఇద్దరు కూడా. అత్త కోడలు ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. కోడలు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అక్కడ ఒక యువకుడు మాట్లాడుతున్నాడు. హలో అంది శ్వేత. హలో అని ఆ యువకుడు అన్నాడు. ఎవరు మీరు అని అతన్ని శ్వేత అడిగింది. హా శ్వేత, ఎంత స్వీట్ వాయిస్ అనేసరికి సారీ రాంగ్ కాల్ అండి అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. అయితే ఆ అత్తగారు వింటుంది ఆ మాట, మళ్ళీ అదే నెంబర్ నుంచి 10 నిమిషాల తర్వాత వస్తుంది ఫోను. అయితే శ్వేత ఫోన్ కట్ చేసి పక్కనే పడేస్తుంది. అయితే అత్త అనుమానంతో, ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు, ఎవరు ఫోన్ చేశారు, రాంగ్ నెంబర్ ఏంటి అని గట్టిగా అడిగింది శ్వేతని. కానీ శ్వేత ఏం చెప్పలేకుండా, విషయం ఏంటో చెప్పకుండా కామ్గా ఉండిపోయింది. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మధ్య మధ్యలో రోజు మెసేజెస్ వస్తున్నాయి, కానీ ఆమె రిప్లై ఏం పెట్టడం లేదు. ఇన్కమింగే ఉంది, కానీ అవుట్ గోయింగ్ అనేది ఏమీ లేవు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు కోడల్ కిచెన్లో ఉంది, ఫోన్ రింగ్ అయింది. ఫోన్ అత్తగారు రిసీవ్ చేసి హలో అనింది. అటునుంచి సౌండ్, యువకుడు మాట్లాడుతున్నాడు. హలో శ్వేత, ఏమైంది, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు, ఎందుకు మెసేజెస్ పెట్టినా రిప్లై లేదు, ఫోన్ కట్ చేయొద్దు ప్లీజ్ అని అన్నాడు. అప్పుడు అత్తగారు విపరీతమైన కోపంతో ఫోన్ పక్కన పడేసి శ్వేత అని గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఏం చేస్తున్నావు, మమ్మల్ని కొంప ముంచాలని అనుకుంటున్నావా అని 1-2 అలా కొట్టడం మొదలుపెట్టింది. అంతలో తన కుమారుడు కూడా లోపలికి రావడంతోనే, చూసావా, జరిగింది విన్నావారా, చూసావారా, నీ జీవితం నాశనం చేసేస్తుంది, వారం నుంచి చూస్తున్నాను, ఎవరితో ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమో చేస్తుంది, అవునా, చెప్పేది వినకుండానే వెంటనే ఫోన్ తీసుకున్నాడు అతను కూడా. ఫోన్ తీసుకొని మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తాడు. శ్వేత అని వాయిస్ బాగుంది, వినాలనిపిస్తుంది, అలాంటి మెసేజెస్ అన్నీ చూస్తాడు. వెంటనే చూసి ఫోన్ అక్కడ పడేసి అతను కూడా కొట్టడం మొదలు పెడతాడు. చాలా కొడుతూనే ఉంటాడు, అసలు ఆపడం అనేది జరగదు అక్కడ. అయితే వెంటనే ఆమె అంటుంది, నాకు తెలియదండి, లేదండి, నాకేం తెలియదండి, నాకేమీ తెలియదండి, నేను నన్ను నమ్మండి, నేనేం తప్పు చేయలేదండి, దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానండి అని చెప్పినా కూడా భర్తనే మోసం చేసిన దానివి ఇంకా దేవుడి మీద ఏం నమ్మాలి అని అంటాడు. అయితే పక్క కాలనీలోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వెంటనే కోపంగా రమ్మని పిలుస్తాడు. వెంటనే వాళ్ళ అన్నయ్య తన చెల్ల మీద ఎంతో ప్రేమతో వస్తాడు. కానీ అక్కడ చాలా అతను బిజినెస్ మ్యాన్. అయితే వెంటనే వాళ్ళ అన్నయ్య పరుగు తీసుకుంటూ వస్తాడు. చెల్లి అంటే చాలా ప్రాణం అతనికి. లోపలికి రాగానే సీన్ ఇలా ఉంది. ఏమైందంటే అత్తగారు చెప్తున్నారు, ఎవరో వారం రోజుల నుండి ఫోన్ చేస్తున్నారు, ఇలాంటిది అయితే పెళ్ళి ఎందుకు చేశారు, అక్కడే ఉంచేయాల్సింది కదా, ఎందుకు ఇలా చేశారు, మా జీవితం నాశనం చేస్తున్నారు, మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అలా చెప్తుంటే అన్నయ్య నమ్మడం లేదు. తనకు తెలుసు తన చెల్లి ఏంటో, నమ్మకం కలగట్లేదు. అయితే వెంటనే మెసేజెస్ చూస్తున్నాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది అదే నెంబర్ నుండి. అప్పుడే అన్నయ్య ఫోన్ రిసీవ్ చేశాడు. హలో అని అనకుండా చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటునుంచి, శ్వేత డార్లింగ్, నువ్వెందుకు మాట్లాడట్లేదు, మాట్లాడు, ఫోన్ కట్ చేయకు, నీ వాయిస్ వినాలనిపిస్తుంది అని అంటాడు. అనేసరికి మహి మైండ్ పిచ్చివాడు. ఆ ఫోన్ కాల్ నుంచి వచ్చే మాటలు అలా వినబడంతో అతను పిచ్చివాడిలా మారిపోయాడు. ఫోన్ పక్కన పడేసి జేబులో ఉన్న రివాల్వర్ తీసుకొని వెంటనే తన బ్రెయిన్లోకి 2-3 బుల్లెట్స్ని వదిలాడు. అక్కడికక్కడే శ్వేత కుప్పగూలిపోయింది. పోలీసులు వచ్చారు. అసలు ఏంటి, ఏం జరిగింది అని మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫోన్ కాల్స్ చూస్తున్నారు, ఇన్కమింగ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఏంటి,
ఏంటంటే శ్వేత కొన్ని రోజుల ముందు ఒకే ఒక్కసారి కాల్ రిసీవ్ చేయడం జరిగింది. ఆ కాల్ కూడా 30 సెకండ్స్ మాత్రమే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏ ఇన్కమింగ్ లేదు, ఏ అవుట్ గోయింగ్ లేదు, కేవలం ఇన్కమింగ్ మెసేజెస్ తప్ప ఈ 2 సార్లు కాల్ రిసీవ్ చేయడం జరిగింది ఈరోజు. ఒక్కసారి అత్తగారు, ఇంకోసారి అన్నయ్య, అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. అంతకు మించి అసలు ఫోన్ కాల్స్ చేసింది ఎవరు అని అన్ని ఎంక్వైరీ చేస్తే వాడు ఒక విధవ అపరిచితుడు, అసలు వాడికి లైఫ్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి, ఇలా అమ్మాయిలకి ఫోన్ చేసి తన జీవితాలని పాడు చేసే వ్యక్తి, అలాంటి వాడని తేలింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అసలు ఆలోచించకుండా ఒక అమ్మాయి జీవితం, ఒక కుటుంబం జీవితమే నాశనం చేశారు. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది కదా, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాబ్లం అనేది బయటపడేది కదా, ఇంత ఘోరంగా జరగకపోయేది. అందుకోసమే ప్రతి ఫ్యామిలీ అయినా, ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా ఆలోచించి చూడాలి. వెంటనే ఏ డెసిషన్ తీసుకోకూడదు. ప్రతి ఆలోచించడం ముందు, అనుమానించే ముందు ఒకసారి ఆలోచిస్తే మనకి ఒక సమయం అనేది తీసుకుంటే మనకి దాని నుంచి ఏదైనా ప్రాబ్లం అనేది ఏమైంది అనేది తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు మోటివేషన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ ఏ కామెంట్ టు మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.